వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ డబుల్ కా మీఠా లేదా బ్రెడ్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: వైట్ బ్రెడ్ స్లైసెస్ 3, నెయ్యి 1/4 కప్పు, పంచదార 1/4 కప్పు, మేగడపాలు 1/2 కప్, వాటర్ 1/2 కప్, బాదం పప్పు ముక్కలు 1 టీ స్పూన్, కిస్మిస్ 1 టీ స్పూన్, సారపప్పు 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/4 టీ స్పూన్. ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా అంచులను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ను వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు కూడా వేయించుకుందాం. డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యిలు, జీడిపప్పు, బాదం పప్పును వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సారపప్పు, కిస్మిస్ను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్ వాటర్ వేసుకుని 1/4 కప్పు పంచదారను వేసుకొని తరిగించుకోవాలి. పంచదార తరిగిన తర్వాత 1/2 కప్ పాలు వేసుకొని బాయిల్ చేసుకుందాం. వేయించుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ను ముక్కలుగా చేసుకుందాం. పాలు బాయిల్ అయిన తర్వాత వేయించుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ను వేసుకుందాం. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా లైట్గా స్మాష్ చేస్తూ ఉడికించుకోండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. కొద్దిగా గార్నిష్ కోసం ఉంచుకుందాం. తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం. మంచి కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకున్నట్లయితే కలర్ బాగుంటుంది. ఇలా నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బ్రెడ్ పీస్కి వచ్చి 1 టేబుల్ స్పూన్ పంచదార చొప్పున పడుతుంది. నేను 3 బ్రెడ్లకి 3 టేబుల్ స్పూన్లు పంచదార తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నట్లయితే 1/4 కప్పు పంచదార అవుతుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ డబుల్ కా మీఠా లేదా బ్రెడ్ హల్వా రెడీ అయ్యింది. దీనిని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.